హాయ్ అండి, నేను మీ కోమలి. మనమంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీతో ఈరోజు కబుర్లు చెప్పడానికి వచ్చిన అతిథి ఎవరు అంటే, ఇందాక ప్రోమో ఆల్రెడీ చూసారు కదా, తెలిసిపోయింది. కానీ ఇంట్రొడక్షన్ ఇవ్వడం మన ఆనవాయితీ గనక, మర్యాద ఇవ్వాలి కనుక మన అతిథి కోసం ఒక చిన్న ఇంట్రో అనమాట. నోట్ ఏంటి అంటే, నేను పాట పాడతాను, అది నచ్చకపోయినా ప్లీజ్ వినాలి. సెకండ్ ఏంటంటే, నచ్చితే మరొకసారి వినండి. థర్డ్ ఏంటంటే, నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఓవర్గా మాత్రం ప్లీజ్ రియాక్ట్ అవ్వద్దు. ఓకేనా? చలో యాక్షన్. సావ గొట్టేత్తాడే, సోది పెట్టేత్తాడే, చావు డప్పేత్తాడే, సోకులాడేత్తాడే. ఎస్, గ్యాప్ లేకుండా ర్యాప్ సాంగ్స్తో మన ముందుకు వస్తూ, మనని ఎంటర్టైన్ చేస్తూ, ఫ్యూచర్లో తనకంటూ యూనిక్ మ్యాప్ వేసుకుంటూ ముందుకు సాగిపోతూ, ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా తన టాలెంట్ని మనకు పరిచయం చేస్తూ, ల్యాప్టాప్లో తరచూ మనకు కనబడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉన్న వ్యక్తి మన రోల్ రీడా. రోల్ రీడానా, రోల్ రైడానా, ఇదంతా వద్దు. తనతో మాట్లాడి ప్లీజ్ నేను కన్ఫర్మేషన్ తీసుకోవాలి, బికాస్ నేను ఎప్పుడైనా రోల్ రీడాని మాత్రమే పిలుస్తా. సో అదేంటో మనం కనుక్కుందాం. సో లెటస్ టాక్ టు రోల్ రీడా. సో రోలింగ్, యాక్షన్. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో కోమలితో కబుర్లు. అవునా, ఫుల్ కబుర్లు ఉంటాయా? ఫుల్, ఒక రేంజ్ కబుర్లు. ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా. అంటే కబుర్లు అన్నప్పుడు నేను ఎప్పుడైనా రెడీ, ఆబ్వియస్లీ ఫుల్ సూపర్గా రెడీ అయ్యేసి. అసలే అంటే నీ షోలో ఇంకా బెటర్గా రెడీ అయ్యి, మిగతా షోస్ కన్నా. అందుకే చైన్స్, యూనో, వాచెస్ అన్నీ వేసేసి కొంచెం బ్లింగ్ బ్లింగ్ షైనింగ్ ఉందామని. జుట్టు కలర్, గ్లాసెస్, బ్రేస్లెట్, చైన్లు, ఏంటి అసలు, ఏంటి స్పెషాలిటీ? అంటే స్పెషాలిటీ రోల్ రైడర్ స్పెషాలిటీ, ఇంకేం కొత్త? ర్యాపర్ అనగానే ఇట్లా మొత్తం రెడీ అయిపోతారా? అంటే ర్యాప్ అంతే, మరి అంత మిగతా అంటే ఉన్న ఇప్పుడు అంటే పరిసరాల్లో ఉన్న అలాగే ఉంటాడు ర్యాపర్ అంటే. వాడి స్టైలే వేరు, వాడు చేసే ప్రవర్తన వేరు, వాడి క్యారెక్టరిస్టిక్ వేరు. అందుకే ర్యాపర్ అంటే ఆ స్వాగ్ క్యారీ చేయాలి, అంటే లోపల ఉన్న స్టైల్ని క్యారీ చేయడానికి ఈ అవతారం అంతా. సూపర్ ఉంది. అమ్మాయిలు ఫుల్ క్రేజా, పిచ్చి ఎంట పడుతున్నా మరి, ఎట్లుంది ర్యాపర్ అయిన తర్వాత? అరే వాళ్ళు అన్నా అన్నా పిలుస్తున్నారు, ఏం చెప్పాలి, అమ్మాయిలు అందరు ఎంట పడుతున్నారు. అన్నా సూపర్ వాడతా ఉన్నారు ర్యాప్ అంటే. అంటే ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి వచ్చి ఆటోగ్రాఫ్ ఇస్తారు అంటే అడుగుదాం అనుకుంటా, బాగుంది మీ నంబర్ అడుగుదాం అంటే, అన్న మీ సాంగ్స్ చాలా బాగుంటాయి అని అంటే అక్కడే సాల్ట్ పేపర్ విన్నాను, ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్, అన్ని పేపర్ విన్నా. ఇది ఏంది అసలు ర్యాపర్ ఏంది? ఓ, ర్యాపర్ అంటే, సో చాలా మందికి, చాలా తక్కువ మంది తెలుసు, ర్యాప్ అంటే ఆర్ఐపి, ఆ స్పెల్లింగ్ మీకు కూడా తెలుసు. సో ర్యాప్ అంటే రిథమ్ అండ్ పోయిట్రీ. సో ఆ ఫుల్ ఫామ్ అనేది అంటే పోయిట్రీని మనం ఒక రిథమ్ కడితే దానికి రిథమ్ అండ్ పోయిట్రీ చెప్తారు, ర్యాప్ ఫామ్ వస్తుంది. సో ఏంటంటే ఇది బేసికలీ మన తెలంగాణలో జానపదాలు ఉంటాయి, దానికి డప్పులు ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఫామ్ ఆఫ్ ర్యాప్. సో కాకపోతే వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు వాళ్ళ ఫామ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు మాట్లాడడానికైనా, అంటే వాళ్ళని మన ఇప్పుడు చాలా మట్టుకు రెవల్యూషన్ క్రియేట్ చేసే సాంగ్సే. ఇప్పుడు రీసెంట్గా ఈ తెలంగాణ టైమ్స్లో కూడా సాంగ్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. సో అక్కడ ఓయూలో కూడా పర్ఫామ్ చేయడం అని, అలా యుఎస్లో కూడా ఈయన బ్లాక్స్ అండ్ వైట్స్ అప్పుడు ఇద్దరు కొట్లాడేవారు. సో బ్లాక్స్ ఎప్పుడు అనగబడి ఉండేవాళ్ళు. సో వాళ్ళని వాళ్ళేంటంటే వాళ్ళ బాధని, వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ర్యాప్ అనేది ఎంచుకున్నారు వాళ్ళు. సో అలా ర్యాప్ని మెల్లిమెల్లి హిప్ హాప్ అయిపోయింది, హిప్ హాప్ నుంచి అది క్లబ్లోకి వెళ్ళిపోయింది, క్లబ్ నుంచి ఈడిఎం తయారైపోయింది, ఇప్పుడు ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రెగ్గే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ వచ్చాయి. సో మ్యూజిక్ ఇస్ ద రెవల్యూషన్. సో అలా ఇంగ్లీష్లో వేసారు కానీ తెలుగులో చేద్దామని నేను వచ్చా. సూపర్. అయితే ఈ రోల్ రీడా, నేనైతే మేము ముందు నుంచి మన ఫ్రెండ్స్ రోల్ రీడా అనే పిలుస్తాం. మీరు ఏ రోజు కూడా మరి రోల్ రైడా నాకు చెప్పలేదు. ఇప్పుడు జనాలకి మీకు చెప్పాల్సిన క్లారిటీ ఏంటి అంటే, ఇవ్వాల్సిన క్లారిటీ, అది రోల్ రీడానా రోల్ రైడానా? యాక్చువల్లీ ఇప్పుడు దుబాయ్ నుంచి అంటే రిద్దా అనేసి అంటారు మామూలుగా వాళ్ళ లాంగ్వేజ్లో. కానీ అంటే రోల్ రైడా ఇస్ యాక్చువల్ నేమ్. అంటే ఈ నేమ్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఫ్లోరైడా అనే ఒక ర్యాపర్ ఉన్నాడు. సో హీ లివ్స్ ఇన్ ఫ్లోరిడా యుఎస్లో. సో నా ఫ్రెండ్ ఒకతను అన్నాడు, అరే రైడా అనే వర్డ్ యూజ్ చేసుకోరా, చాలా బాగుంది, లాస్ట్ నేమ్ తీసుకుంటే నాకు స్ట్రైక్ అయిపోయింది, నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో ఫ్లో రైడా అని మా ఫ్రెండ్ చెప్పాడు. అంటే ఏమన్నాడు అంటే, ఆ రైడా తీసుకోవాలి. ఈ రోల్ అనేది నేను ఎందుకో స్నానం చేసేటప్పుడు అట్లా గుర్తొచ్చేసి రోల్ అని.
సో ఇమ్మీడియట్లీ లిటరల్ చెప్తున్నా, మార్నింగ్ కాలేజ్కి వెళ్తున్నాను, కాలేజ్కి వెళ్ళి స్నానం చేస్తున్నా, రోల్ అని వచ్చింది వర్డ్, రోల్ రైడా అని వచ్చింది ఇమ్మీడియట్గా. అన్న నెక్స్ట్ డేనే నాకు ఒక బ్యాండ్ ఉండింది అప్పుడు, నా ఫ్రెండ్ మేఘరాజ్ చెప్పిన ఇట్లా రోల్ రైడా బాగుంది ఎట్లా పేరు అంటే సూపర్ ఉంది కదా నాకు కంటిన్యూ అన్నాడు. మెల్లిమెల్లిగా పేరు కూడా అలవాటు అయిపోయాను. ఇప్పుడు ఫ్లో రీడా తీసుకున్నా, అందులో ఏముంది, ఫ్లో రీడానే కదా, రీడా మళ్ళీ రైడా చేశారా? రైడా యాక్చువల్లీ వాడు ఫ్లో రీడా అని చూడండి, కానీ అనడం మాత్రం ఫ్లో రైడా అనేటోడు. సో ఐమ్ ఫ్లో రైడా అనేవాడు. సో అలా నేను కూడా రైడా అనేది తీసుకోవాలి కదా. సో ఆయన అనుచరులంలాగా ఫాలో అవుతున్నాను. మాకు ఎట్లుంది తెలుసా, మీరు స్నానం చేసినప్పుడు రోల్ అనట్లేదు, రోల్ చికెన్ రోల్, మటన్ రోల్ గుర్తొస్తుందా? అంటే నన్ను కూడా అంటే మీరు ఆస్వాదించవచ్చు నా పాటలతో. సో ఎనీ రోల్ అంతే, ఏ ఎలా వెలిసేది పలుకుతా, అది కాదు ఇంపార్టెంట్. సో షుడ్ ఐ కాల్ యూ రోల్ రీడా ఆర్ రోల్ రైడా? రోల్ అని విలువ రైడా అని విలువ నీ ఇష్టం, నువ్వు ఎట్లా తెలుసుకోండి అంటారు అయితే అంతే. సో యాక్చువల్గా ఏంటంటే నా ఇంటర్వ్యూస్ అప్పుడు చూసారా, ఏదైనా ఒక్కటైనా కోమలితో ఒక బుల్లు నేను నీ ఇంటర్వ్యూ డెఫినెట్లీ డెఫినెట్లీ చూసాను, ఆది హైపర్ ఆది గారితో చేస్తున్నాను కదా. సో ఫస్ట్ టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూ, ఫస్ట్ ఫోర్త్, ఓ అది ఫోర్త్ ఇంటర్వ్యూ. సో ఆ టెలికాస్ట్ అయింది కాబట్టి, అండ్ దెన్ రీసెంట్గా యాంకర్ రవి గారితో కూడా చేస్తాను, అంటే ఒక ప్రోమో వచ్చింది చూస్తాను. సో ఐఎమ్ ప్రెటీ అవేర్ ఆఫ్ యూ. మధ్యలో ఒకటి సాంగ్ కూడా వేసాడు చూసాను, చాలా బాగుంది. అది యాక్చువల్లీ ఇంత అమేజింగ్ వాడామంటే సాంగ్, అంటే నాకు ఇలా పాడాలి, ఇలా పాడాలి అంటే ఒక ఒక సింగర్ ఏం చేస్తే ఈ లెవెల్లో రీచ్ అవ్వాలి చాలా అనిపించింది. సో అందరు ఏమంటుంటారు తెలుసా, కోమలి అనగానే పద్ధతిగా చాలా ఇంకా అసలు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడు, బయట కూడా ఏమంట రోలిడా గారు గారు మీరు అండి కాసేపు, అసలు ప్రతి ఒక్క పదంకి అంటే గారు అండి అనేది అసలు మిస్ అవ్వదు, అదైతే నేను తెలుసు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ ఏ చేంజ్ ఆన్ రిక్వెస్ట్ అన్నమాట, నాకు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు ఒక్కసారి డిఫరెంట్ గా ట్రై చేద్దాం, ఒక 2 మినిట్స్ నాకు మళ్ళీ, ఒక 2 మినిట్స్ లెట్ మీ ట్రై తెలంగాణ. ఒకటి ఏంటంటే, ఒకటి చెప్పండి, అన్ని ఇంటర్వ్యూస్ కన్నా ఇంటర్వ్యూ డిఫరెంట్ ఉండాలి. సో నువ్వు నార్మల్ గా చిల్లాక్స్, ఇప్పుడు నేను ఎంత కూల్ ఉన్నాను నువ్వు అంత కూల్ ఉండాలి, ఇంట్లో కూడా ఇట్లా మాట్లాడతాను కదా అలానే ఉండాలి. ఇప్పుడు నాకు ఏంటంటే గారు కూల్ అంటే గారు అండి అని, నాకు నా ఫ్యాన్స్ కూడా నా ఫాలోవర్స్ కూడా ఎవరిని అన్నాను కూడా వెళ్ళను రైడాన్ విలువని అంట. సో నువ్వు మీరు కూడా ఈ రోజు ఉన్నప్పుడు సో నార్మల్ గా కూల్ గా మాట్లాడాలి ఇప్పటికీ, తర్వాత నీ ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కథ, ఏమో జుట్టు గిట్టు మొత్తం రంగులు గింగులు వేసి పడేసిండ్రు, అమ్మాయిలు పడేద్దామని ఫుల్ ట్రైన్ లో ఉన్నట్టున్నారు, అర్థమైపోతుంది. మరి ఎంతమంది పడేసిందంటే ఇందాక ఏం అన్న అంటారు అంటారు అంతేనా? అవును, అదే అదే కదా నాకు అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అనగానే నంబర్ అనే సరే భయ్ నీ నంబర్ అడుగుదాం అనిపిస్తుంది, మంచిగా ఉంది అమ్మాయి అని అన్న అనగానే ఏడా ఉండదు ఇట్లా, అప్పుడు ఆల్మోస్ట్ ఇట్లా బీట్ అవుతుంది హార్ట్, అయిపోతుంది ఏం చేయాలి. అంటే ఎంత హర్ట్, ఎంత హర్టింగ్ ఉంటుంది చెప్ప అసలు. అదే ఇప్పుడు ఇంటర్వ్యూ వల్ల అట్లీస్ట్ వాళ్ళందరూ అన్నాను పిలవద్దని తెలుస్తుంది. సో అన్నాను పిలవద్దని ఒక మెసేజ్ పాస్ చేస్తుంది, వినండి. రోల్ రైడర్ రెడీగా ఉన్నాడంట, సింగిల్ అంట, స్టోరీస్ లవ్ స్టోరీస్ అయితే ఇంకా మనకి చెప్పలేదు, కానీ ఇప్పుడు ఎవరిని ట్రై చేస్తున్నా ఏదో ఆ కథ ఏందో మనం చూద్దాము. ఈ రోల్ రైడర్ పేరు కాకుండా ఒరిజినల్ పేరు ఏంది అసలు మీది? ఒరిజినల్ పేరా, సరే చెప్పేద్దాం, చాలా మంది చాలా తక్కువ మంది తెలుసు నా ఒరిజినల్ పేరు రాహుల్. అంటే స్కూల్లో ఉన్నప్పుడు అందరు నన్ను డిస్కో డాన్సర్ నడుస్తారు, నిజంగా అరే డిస్కో డాన్సర్ నేను ఎప్పుడు చదివేటోని కాదు భయ్ చెప్తున్నా, అసలు మనకు చదువు అస్సలు ఎక్కదు, అస్సలు ఎక్కదు మనకు వచ్చిందల్లా, అంటే ఎక్స్ట్రా కల్కులర్ యాక్టివిటీస్ ఉంటాయి అవే వచ్చు. ఎప్పుడైనా కాలేజ్లో ఉన్నప్పుడు సార్ స్కూల్లో ఉన్నప్పుడు డ్యాన్స్ సింగింగ్ దీంట్లో అన్ని ఫస్ట్ ప్రైజ్, చదువులా మాత్రం లాస్ట్ ఉంటుండే నేను, అదైతే పక్క, కానీ అన్ని పాస్ అవుతుండే, ఏం చేస్తున్నా కానీ ఆ లాస్ట్ వన్ నైట్ స్టాండ్ అంటారు కదా లాస్ట్కి అది చేస్తుండే. మరి అదేంది, అదేదో ఇంటర్వ్యూలో మళ్ళీ ఫుల్ మార్కులు ఉన్నాయి 90 అబో బీటెక్లో ఫుల్ పిచ్చ 75% డిస్టింక్షన్ అని చెప్పారు. నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయిని ఇంటవడం స్టార్ట్ చేసినానో అప్పుడు జ్ఞానోదయం అయింది, సరే ఏమైనా ఇంప్రెస్ చేయాలంటే మనం కూడా మంచి చదువుకోవాలి రా భయ్, మనం ఊకే ఫెయిల్ అయితే సెట్ కావు, సరే మంచి చదువుకుందాం అనే. అప్పుడు ఇంకోటి ఏంటంటే నేను మన చదివేది చైతన్య నారాయణ కాలేజీలలో రోల్ అన్నారు, ఎంత రుబ్బు రోల్లో నన్ను మామూలుగా రోల్ చేయలేదు. సో చాలా అంటే బట్టి కొట్టడం అనేది నేర్చుకున్నా అంటే నేను నా కాలేజీలోనే నేర్చుకున్నా, నిజంగా మా సార్లు అందరూ కూడా ఇప్పటివరకు నా ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలో జాయిన్ అయినా. బట్ ఐ థింక్ ఈ చదువు అన్న ఏదన్నా ఇంటర్మీడియట్ నుంచే స్టార్ట్ అయ్యాను,
అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాల్ని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం ప్రియాత్రి.